నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. బైబిల్ అంతా నిన్ను వలనే నీ పొరుగువారిని ప్రేమించులో నిక్షిప్తమయ్యింది. తన ప్రజల కోసం లేదా బిడ్డల కోసం ప్రాణమిచ్చే ప్రేమకు సంకేతంగా యేసు ప్రభుని గుర్తించవచ్చు. ఈ భూగోళంపై అనంతమైన ప్రేమకు సంకేతంగా కరుణామయుడైన క్రీస్తు నిలుస్తారు. రాజ్యాలు, రాజ్య భోగాలు కోసం కాకుండా పేదలు, అణగారిన ఆక్రాంతులు చేస్తున్న వారి కోసం వచ్చారన్నారు. ఆయన స్వరూపం, బోధనలు, జీవిత విధానం విప్లవాత్మకమైనది మాత్రమే కాదు, రాజకీయ పరిణామాలను కూడా కలిగి ఉంది. ప్రేమ, దయతో వివేకవంతంగా జీవించాలని ఆయన కోరుతున్నారు. ఆయన జీవితంలో అతి క్లిష్టమైన పరిస్థితిని సిలువపై చవిచూశాడు. అంతటి వేదనాకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన ప్రేమమయమైన మాటలే ప్రపంచ గమనాన్ని మార్చింది. చరిత్రకారుల ప్రకారం అన్ని మరణాలలోకెల్లా సిలువపై మరణం బాధాకరమైనది. ఈ శిక్ష విధించిన వారిని ప్రత్యేకముగా తయారు చేసిన ఒక కొరడాతో కొడతారు. ఈ కొరడా తయారు చేయడానికి పదునైన గొర్రె ఎముకలు, లోహాలు ఉపయోగించేవారు. అవి లోతుగా గుచ్చుకుని చర్మాన్ని రక్తముతో తొలిచేసేది. అటువంటి బాధలో, హింసలో ఉన్న వారితోనే సిలువను కూడా మోయిస్తారు. యేసుక్రీస్తు మోసిన ఆ సిలువ బరువు సుమారు 50 కిలోలుండొచ్చు. దోషులని ఆ సిలువపై పెట్టి వారి చేతులకు, కాళ్లకు మేకులు కొడతారు. ఆ మేకులు కూడా రక్తము ఎక్కువ పోకుండా, నరాలు తెగిపోకుండా కొడతారు. ఇలా చేస్తే ఎక్కువ సమయం చనిపోకుండా తీవ్ర బాధను అనుభవిస్తారు. ఇటువంటి పరిస్థితిలో ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టం. ఇటువంటి భయంకర శిక్షను యేసు అనుభవిస్తున్నారు. అటువంటి సమయంలో ఆయన పలికిన 7 మాటలు ఎంతో ప్రశస్తమైనవి. యేసుక్రీస్తు ప్రభువు సిలువుపై మరణించే ముందు పలికిన 7 మాటలు ఎంతో ముఖ్యమైనవి. ఈ మాటలు ఆయన జీవితానికి, ఆయన ఇచ్చిన సందేశానికి, మన యందు ఆయనకున్న ప్రేమకు నిదర్శనాలు. మొదటిది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పను. ఒకవైపు కఠిన మనస్సు గల రోమా సైనికులు టార్చర్ పెడుతుండగా ఆ కఠిన మనస్కులను వీళ్ళేమి చేస్తున్నారో వీరికి తెలియదు. క్షమించు అనడం ఎవరికైనా సాధ్యమేనా? ఇక రెండవది, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. యేసుక్రీస్తుతో పాటు కుడివైపు ఒకరు, ఎడమవైపు ఒకరు, ఇద్దరు బంధుబొట్టు దొంగలను కూడా సిలువ వేశారు. అందులో ఒకడు, నువ్వు దేవుని కుమారుడువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మలను రక్షించు అని హేళన చేయగా, కుడివైపు ఉన్న దొంగ మాత్రం, నువ్వు, నేను ఈ శిక్షకు పాత్రులం, ఆయనలో ఏ దోషం లేదు అని చెప్పి ప్రభువు వైపు తిరిగి, నీరాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని యేసు చెప్పారు. అంటే నువ్వు నాతో పాటు పరలోకంలో ఉంటావు అని అర్థం. ఇక మూడవది, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యేసు తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఆ సిలువపై కఠిన వేదన పొందుతూ కూడా యేసు ఆయన తల్లిని చూశారు. అప్పుడు ఆమెను పిలిచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తల్లిగా భావించి ఇంటికి తీసుకెళ్లాడు. ఈ మాటలో యేసు మనకు తల్లిదండ్రుల బాధ్యతలు ఎలా నిర్వహించాలో నేర్పిస్తున్నారు. ముఖ్యముగా కుటుంబ బాధ్యత ఎంత ముఖ్యమో ఆయన చెబుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులను చూసుకోవడానికి ఏవో సాకులు చెబుతుంటారు. అయితే యేసుక్రీస్తు మాత్రం మహావేదనతో మరణించే ముందు కూడా ఆయన తల్లి క్షేమం గురించి ఆలోచించి తన శిష్యుడై యోహానుకి తల్లి బాధ్యత అప్పగించారు. ఇక నాలుగవది, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సభాక్తిని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితువని అర్థము. వాస్తవానికి భరించలేని బాధలు పడాల్సి వచ్చినప్పుడు చనిపోతే బాగుండు అనుకుంటాం. అయితే క్రీస్తు మాత్రం, తండ్రి నువ్వెందుకు నన్ను విడిచిపెడుతున్నావు అని దీనంగా అడుగుతున్నారు. ఇంతకీ యేసు ఈ బాధలు ఎవరి కోసం పడుతున్నారో తెలుసా? దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా సాటి మనుషులకు మనం చేసిన అపకారాలు, అపచారాలు, ద్రోహాలకు ప్రాయశ్చిత్తంగా ఆ పాపాలన్నీ ఆయనపై వేసుకొని కఠిన బాధలు పొందారు. ఇక ఐదవది, నేను దప్పుకొనుచున్నానా నేను. అటు తర్వాత సమస్తమును అప్పటికీ సమాప్తమైనదని యేసు తెలుసుకుని బైబిల్ వాక్యము నెరవేరనున్నట్లు నేను దప్పుకొనుచున్నానా నేను అని అన్నారు. ఆయన దప్పిక ఏమంటే, మనమంతా మన పొరుగు వారికి మంచి చేయాలని, విశ్వప్రేమను పంచాలని ఆయన ఉద్దేశం. అయితే అందుకు వ్యతిరేకంగా హింసాత్మక ధోరణిని అలవర్చుకోవడం ఆయన దాహానికి కారణమయ్యింది. అప్పుడు యేసుక్రీస్తుకు రోమా సైనికులు చేదును కలిపిన ద్రాక్ష రసంగల చిరకనిచ్చారు.
అది తాగితే ఆయన తన శారీరక బాధలను మర్చిపోవచ్చు, అంటే సరాయి వంటి పదార్థం అన్నమాట. అయితే యేసు దానిని తిరస్కరించారు. ఇక ఆరవది, సమాప్తమైనది. యేసు ఆ చిరకను తిరస్కరించి సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ మాటతో యేసుక్రీస్తు ఈ లోకానికొచ్చిన ఉద్దేశము నెరవేరినది. మనం ఏదైనా పొరుగువారిది పగలగొట్టడం, పాడు చేయడం వంటిది చేశామనుకుంటే వారి ఆగ్రహం నుంచి మన పిల్లలను రక్షించుకోవాలంటే అందుకు తగిన విలువను మనం సమర్పించుతాం. ఇది కూడా అంతే. మనం అసూయ, అక్కసు, ద్వేషంతో చెప్పిన చేసిన పనులకు ఆయన మూల్యాన్ని సమర్పించారు. అందుకే ఆయన సమాప్తమయ్యింది అని చెప్పారు. ఇక చివరిది ఏడవది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. వాస్తవానికి యూదుల పిల్లలు ఇప్పుడు కూడా రాత్రి పడుకునే ముందు దేవునికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెబుతారు. మరొక అర్థంలో దేవుడు తన జీవాత్మను మనందరిలో ఊది మనలా సృష్టించాడు. కాబట్టి ఆయన ఆత్మను మళ్లీ ఆయనకు అప్పగించడం అన్నమాట. యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసముండి సిలువ మరణం పొందిన రోజునే గుడ్ ఫ్రైడే అంటారు. అదే రోజు ఆయనను సమాధి చేశారు. ఆపై 3వ రోజు అంటే ఆదివారం ఆయన సమాధి నుంచి తిరిగి లేచి మరణాన్ని జయించారని క్రైస్తవ విశ్వాసుల నమ్మకం. ఆదివారం సంతోషంగా పండగ జరుపుకుంటాం. అదే ఈస్టర్. క్రైస్తవ సోదరి సోదరులందరికీ ఫోర్ సైట్స్ టీవీ ఈస్టర్ శుభాకాంక్షలు.